మచిలీపట్నంలో విద్యార్థులకు టోకరా వేసింది ఓ విద్యా సంస్థ. ఎంఎస్ నాయుడు స్టడీ సర్కిల్ పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేస్తామని నమ్మబలికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ అధిక మొత్తంలో నగదు వసూలు చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ కమిటీ ఈ స్టడీ సర్కిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. ఎంఎస్ నాయుడు స్టడీ సర్కిల్ వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద సబ్జెక్ట్ కింద అని చెప్పేసి మనీ కలెక్ట్ చేసి వారిని పాస్ చేయిస్తామని ఆశ కల్పించి వారి దగ్గర మనీ వసూలు చేయడం జరిగింది. దాని మీద మేము ఫిర్యాదు వచ్చింది, దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్గా ఏమైనా విషయాలు ఉంటే 10 మెంబర్స్ వరకు వచ్చారండి. చదువుతున్న విద్యార్థులు సపోర్ట్మెంట్ రాసే విద్యార్థుల దగ్గర ఎంఎస్ నాయుడు నేను సబ్జెక్ట్ పాస్ చేపిస్తానని కొంతమందితో ప్రచారం చేపించినప్పుడు విద్యార్థులు విద్యార్థి వెళ్ళి వాళ్ళు ఆశతో కొంత అమౌంట్ కట్టుకుని పాస్ చేపిస్తానని వెళ్ళారు. కానీ వాళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళి ఆ మేడం అడిగారు, మేడం ఏంటి మేము పాస్ అవుతా లేరని. నేను పాస్ చేపిస్తాను అని ఆ మాట చెప్పిందంట. అయితే మేము వెళ్ళి అడిగాం, మేడం ఏంటి అంటే ఏ విధంగా మీరు ఆ పని చేస్తారంటే సమాధానం చెప్పట్లా పాస్ అవుతారన్నారు. దీంట్లో ఏంటంటే వామి కొంతమంది పాస్ అయినాక నువ్వు నేను పాస్ చేయించాననే మాటతో డబ్బులు వసూలు చేస్తాయి. దగ్గర దగ్గర కన్నా ఒక 4 లాక్స్ 5 లాక్స్ వరకు పిల్లల దగ్గర వసూలు చేసిందని మాకు సంసారం వచ్చింది. ఒక 100 నెంబర్స్ ఉంటారని విద్యార్థులు చెప్తున్నారు. ప్రెసిడెంట్ మా దగ్గరికి ఒక 30 మంది విద్యార్థులు వరకు నేమ్స్ ఇచ్చారు. ఇంకా ఉన్నాము, ఇంకా వస్తాం అన్నా అని మాకు కొంటారేమన్నారు. ఒక్కో సబ్జెక్టుకి 1500 నుంచి 3000 4000 వరకు తీసుకున్నాం. అంటే సిఈసికి ఒక రేటు, ఎంపీసీకి ఒక రేటు, బైపీసీకి ఒక రేటు అని అట్లా వసూలు చేశారు. వాళ్ళు అడిగితే మేము ట్యూషన్ పాయింట్ వల్ల మేము తీసుకున్నాం అంటున్నారు. అసలు ట్యూషన్ అనేది ఇక్కడ విద్యార్థులు ఎవరు జాయిన్ వల్ల పిల్లలు ఎవరు ఇబ్బంది పడ్డారో ఆ పిల్లలకి కొద్దిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని ఇలాంటి పనులు ఎవరికి బానిస అవకారని వాళ్ళ దగ్గర హెచ్చరించాలని కోరుతున్నాము. తల్లిదండ్రుల దగ్గర గ్యాపించుకోవాలని ఒకసారి అడుగుతున్నాను.